नमस्ते वेलकम टू हेल्थ ट्री रोजुन सिचुएशन सेकंड वेव करोना अंदर इबंध पड़ती भूप्रपंच प्रति इबंध पड़ता मन दर यह दीन ग्लुप्त विवरी की डाक्टर सीएल वेंकटराव सार अगे क्लुप्त अन्नी समाचारा सर नमस्कार नमस्ते करोना वस्ते मन इंटला इलां जाग्रतकाल इपू आक्सीजन दरको कंपलसरी हास्पिटल अडमिट अवसर में पॉजिट रा मन इधी फैमिली डाक्टर इप्पुडु डाक्टर्ल कोदव रावट्लेदु एवरु इदिगो इदि पेट्टुकोंडि इंट्लो ई वीडियो चूसे समयानिकि मी इंट्लो लेकपोते परिगेत्तुकुंटे वेळ्ळि मड्मोल षाप लो कोनुक्कोंडि स्विच् ऑन चेयंडि स्विच् ऑन चेसिन तर्वात कुडि पक्क SPO2 अनि उंटुंदि अदि ఆక్సిజన్ శాతాన్ని తెలియపరుస్తుంది సాధారణంగా 95 కంటే ఎక్కువ ఉంటుంది కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోండి నిమిషమైనాక రీడింగ్ చూడండి కుడి పక్క SPO2 ఎడమ పక్క నాడి వేగము PR అంటే పల్స్ రేట్ BPM బీట్స్ పర్ మినిట్ అంటే నాడి వేగము గుండె కొట్టుకునే స్పీడ్ రెండు ఒకటే గుండె వేగాన్ని ఏమో BPM అన్నాడు నాడి వేగాన్ని పల్స్ రేట్ అన్నాడు పల్స్ సాధారణంగా 72 ఉండాలి కోవిడ్ వచ్చినప్పుడు జ్వరం వల్ల కోవిడ్ ప్రభావం వల్ల 70 నుంచి 140 వరకు ఉంటుంది ఎవరు భయపడద్దు ఈ ఆక్సిజన్ శాతం సాధారణంగా 95 కంటే ఎక్కువ ఉంటుంది ఇది పెట్టుకున్న తర్వాత 3 నిమిషాలు నడిస్తే ఆక్సిజన్ శాతం 2-3% పెరిగితే మీ ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి 95 గానే ఉంది నడిచినాక పర్వాలేదు నడిచిన తర్వాత దీంట్లో రీడింగ్ 2-3% తగ్గింది అంటే ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి ఎవరికి జరుగుతుంది నువ్వు బిడి తాగుతున్నావు సిగరెట్ చుట్టా గుట్కా పాన్ పరాగ్ అన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి వాళ్ళకి తగ్గుతుంది తర్వాత ఇది పెరగాలి పొట్ట మీద బోర్లా పడుకుంటే సంటి పిల్లవాడిని ఎలా పడుకోబెడతామో మళ్ళీ నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో పుట్టినప్పుడు ఉయ్యాలలో కానీ కింద కానీ బోర్లా పొట్ట మీద పడుకుని పాకిన రోజులు గుర్తులేవా నీకు అట్లా బోర్లా పడుకుంటే 2-3% ఆక్సిజన్ పెరుగుతుంది బోర్లా పడుకోవటం వల్ల సంకోచ వ్యాకోచాలు ఊపిరితిత్తులు బాగా ఉంటాయి అది చేయండి నేను బరువు ఎక్కున్నాను నేను పడుకోలేను అంటే ఎడమ చేతి పక్క పడుకుంటే ఆక్సిజన్ బోర్లా తర్వాత రెండవ స్థానము భంగిమ ఉపయోగించవలసింది ఎడమ చేతి పక్కన పడుకోండి సైడ్కి పడుకోండి ఉదయం నిద్ర లేవగానే దీంట్లో 2-3% తగ్గుతుంది మధ్యాహ్నం రాత్రితో పోలిస్తే ఉదయానే నిద్ర లేవగానే దీంట్లో తగ్గుతుంది అది చూసి ఆందోళన చెందవద్దు బెడ్ కాఫీ బెట్టి తాగి తగిలించుకుంటే 92 ఉందంటే భయపడి టెన్షన్ పడబాకండి ఈ పల్స్ ఆక్సిమీటర్లో బ్యాటరీ ఉంటుంది పాత బ్యాటరీ పెడితే తప్పుడు నివేదిక వస్తుంది తప్పుడు రిపోర్ట్ వస్తుంది ఎప్పటికప్పుడు కొత్త బ్యాటరీ పెట్టుకోండి ఇంట్లో ఒకదాన్ని నమ్ముకోకుండా రెండు పెట్టుకోండి ఇది లోపల సెన్సార్ ఉంటుంది కొన్నిసార్లు సందర్భంగా పని చేయదు ఏముంది పెద్ద ఖరీదైంది కాదు 500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది కొనండి ఇప్పుడు ఏమైనా రేటు పెంచేసి ఉండొచ్చు పెంచినా కొనుక్కోండి ప్రాణం విలువ ఎక్కువ కదా అందుకని ఒకటి కొనుక్కోండి డబ్బుల కోసం చూడబాకండి కొనండి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి మరొక సూచన సుమ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాడుతున్న పల్స్ ఆక్సిమీటర్ నెగిటివ్ వాళ్ళు వాడకూడదు పాజిటివ్ ఆయన దగ్గరికి వెళ్ళి రూమ్లో పెట్టి ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ నేను పట్టుకొచ్చావా నీకు అంటించేస్తాడు తర్వాత నేను గ్రామాల్లో ఉండే మా సోదరుల్ని ఏమయ్యా పల్స్ ఆక్సిమీటర్ ఉందా అంటే లేదు సార్ ఎందుకు గంట దండగ కదా మా ఆశా వర్కరు మా గ్రామ వాలంటీరు మా పట్టణ వాలంటీరు మా ఏఎన్ఎం అంగన్వాడీ మా ఇంటి పక్కనే ప్రాథమిక ఆరోగ్యం ఉంది అక్కడికి వెళ్ళి ఏలు పెడతానని అంటున్నాడు ఏలు పెడితే నీకు ఏమంటిస్తారు తెలిసినా కోవిడ్ అంటిస్తారు ఈ దీని నిండా వైరస్ ఉంటుంది వైరస్ ఉన్నవాడు ఎవడన్నా ఒకడు వచ్చి ఏలు పెట్టి పోయాడా ఆశా వర్కర్ దగ్గర ఉన్న దాంట్లో అంగన్వాడీ ఏఎన్ఎం దగ్గర అది అలా ఉంటుంది ఊరికి పైన ఏదో తుడిచేస్తే పోద్ది అనుకోబాకండి కనుక మీరేదో తెలియగలవాళ్ళు నేను డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లో లేకుండా మా ఆశా వర్కర్ ఉంది నాకు బాగా తెలుసు ఆమె నా ఇంట్లోకి వచ్చి పెడుతుంది ఏలు పెట్టమంటుంది పెట్టించుకుంటా ఉంది వెళ్తా ఉంది అంటే నీకు వైరస్ పెట్టి వెళ్తా ఉంది ఏలు పెడుతున్నావు సరే వైరస్ అంటుతుంది కనుక ఒకరు వాడిన దాన్ని మరొకరు వాడద్దు ఈ అంగన్వాడీ వర్కర్లు గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా ఒకరు వాడిన దాన్ని మరొకరు వాడితే దీంట్లో వైరస్ ఉంటే నువ్వు తెచ్చుకుంటున్నావు
ఏలు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు దీంట్లో ఏలు పెట్టావు. నువ్వేదో ఆక్సిజన్ చూసుకుందామన్నావు, రోగం తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్నావు. కనుక ఎవరు వాడద్దు సుమా, సొంతంగా కొనుక్కోండి. నాకేం కంపెనీ లేదు, నేనేం మిమ్మల్ని ఒక కంపెనీ కాదు 20 కంపెనీలు ఉన్నాయి. అయితే చైనాది మాత్రం కొనద్దు, చైనా అవి పనిచేయట్లేదు. అవి వంకర టెంకర రీడింగులు చూపిస్తున్నాయి, అడగండి. ఇది చైనా కంపెనీ పల్స్ ఆక్సిమీటర్ అంటే మాత్రం కొనబాకండి, అవి పనిచేయవు. చైనా దప్ప నుంచి ఏదైనా కొనుక్కోండి. మనం ఇక్కడ భారతదేశంలో అపోలో హాస్పిటల్ సంబంధించిన పేరుతోనే ఉంది అపోలో అని, కొనుక్కోండి మీ ఇష్టం, ఏదైనా కొనుక్కోండి. కానీ చైనాది మాత్రం కొనద్దు. ఇది పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆక్సిజన్ శాతం చూసుకోండి, 95% పైన ఉంటే ఏమీ భయపడద్దు. 90-95% మధ్యలో ఉంది ఆక్సిజన్. వెంటనే ఆక్సిజన్ శాతం పెరగటానికి మెడ్రాల్, MEDROL మెడ్రాల్ అనేది 64 మిల్లీగ్రాములు ఉదయము, 64 మిల్లీగ్రాములు మధ్యాహ్నము, 64 మిల్లీగ్రాములు రాత్రి వరుసగా 5 రోజులు వేసుకోవాలి. అయిన తర్వాత 32 మిల్లీగ్రాములు తగ్గించి ఉదయం 32, మధ్యాహ్నం 32, రాత్రి 32 5 రోజులు, తదుపరి 5 రోజులు 16 చొప్పున 3 పూట్ల 3 16లు వేసుకుని తగ్గించాలి. ఈ స్టీరాయిడ్ మందు ఇది ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 90-95 మధ్య ఉందో దీన్ని వాడండి, ఈ స్టీరాయిడ్. మెడ్రాల్లో ఉండే మందు పేరు మిథైల్ ప్రెడ్నిజోలోన్. ఇది ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్నారు. ఇది కాకుండా వేరే కంపెనీలు ఉన్నాయి, సన్ కంపెనీ, సన్ ఫార్మా, ప్రెడ్మెడ్ అని, ఐవీ ప్రెడ్ అని, ఏ మిథైల్ ప్రెడ్నిజోలోన్ అయినా వాడచ్చు. మెడ్రాల్ దొరకలేదని నిరాశ నిస్పృహ చెందద్దు, ఊరంతా తిరగద్దు. మీకు సమీపంలో ఉన్న షాపులో ఏ మందు మిథైల్ ప్రెడ్నిజోలోన్ ఉంటే అదే వాడండి. అది వాడితే ఆక్సిజన్ పరిగిపోతుంది. సినిమా నిర్మాణంలో హీరో ఎటువంటి పాత్ర పోషిస్తాడో ఈ స్టీరాయిడ్ మందు కూడా హీరో లాంటి వాడే. హీరో లేకుండా సినిమా లేదు కదా, మరి హీరో ఉంటే హీరోయిన్ కూడా ఉండాలి కదా. హీరోయిన్ ఎవరంటే, ఈ కోవిడ్లో రక్తం చిక్కబడిపోయి గడ్డలు కట్టేస్తుంది. ఆ గడ్డలు కట్టకుండా వాడే మందు అపిక్సబాన్ ఎలిక్విస్ అని 5 మిల్లీగ్రాములు ఉదయము రాత్రి వేసుకోవాలి. 5 రోజులు వాడిన తర్వాత 2.5 ఉదయం, 2.5 రాత్రి. కీలకమైన మందులు 2, స్టీరాయిడ్ మెడ్రాల్, బ్లడ్ థిన్నర్ అపిక్సబాన్. మీకు ఒక అనుమానం రావచ్చు, సార్ నేను ఇప్పటికే గుండెజబ్బుండి ఎకోస్పిరిన్ వాడుతున్నా, క్లోపివాస్ వాడుతున్నా, అది బ్లడ్ థిన్నర్ కాదా అని. అవి కూడా బ్లడ్ థిన్నర్లు కానీ ఈ కోవిడ్ వైరస్ చిక్కబరిచే రక్తాన్ని సమర్థవంతంగా పల్చబరచలేవు. అందుకని మీరు వాడే ఎకోస్పిరిన్ క్లోపివాస్కి అదనంగా ఇది అపిక్సబాన్ ఎలిక్విస్ అనేది తప్పనిసరిగా వాడాలి. ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి, దగ్గు పడిచిన తగ్గటానికి, ముక్కు కారటం తగ్గటానికి. హాస్యనటుడు లేనిదే సినిమా ఉండదు కనుక హాస్యనటులలా ఉండే మాంటెక్ ఎల్సీ అనే ట్యాబ్లెట్, ఈ 3 చికిత్సలో కీలకం. ఈ 3 అదనంగా యాంటీబయాటిక్ అంటే అజిత్రోమైసిన్ వాడకూడదు, డాక్సిసైక్లిన్ వాడాలి 100 మిల్లీగ్రామ్ ఉదయము రాత్రి. దాంతోపాటు దాని లోపల లాక్టోబ్యాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా కూడా ఉండేది కొనండి. డాక్సిసైక్లిన్ ప్లస్ లాక్టోబ్యాసిలస్ అనే దాన్ని ఉండే విధంగా కొనుక్కోండి, అది 2 రోజులు వాడాలి. దీనికి అదనంగా మనం బెకో జింకు లేదా జింకోవిట్ జింకు, విటమిన్ సి, విటమిన్ డి 60,000 యూనిట్లు వారానికి ఒకటి చొప్పున ఒక 6 వారాలు కానీ 8 వారాలు కానీ విటమిన్ డి. దాంతోపాటు ఈ మెడ్రాల్ అనేది వాడినప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాకుండా ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ అనేది ఉదయము రాత్రి వేసుకుంటే, గ్యాస్ అరుకుంటుంది శుక్రాల్వో అనేది వాడితే ఈ గ్యాస్ ట్రబుల్ రాదు. స్టీరాయిడ్ వాడినప్పుడు కాల్షియం తగ్గుతుంది, అందుకని కాల్షియం ట్యాబ్లెట్ 500 మిల్లీగ్రామ్ కాల్షియం ట్యాబ్లెట్ కూడా వాడాలి. ఈ ట్యాబ్లెట్లు అదనంగా వాడవలసిన ట్యాబ్లెట్లు, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ మందులు విధిగా వాడాలి,